వెల్కమ్ టు అలీతో సరదాగా నవీన్ చంద్ర అలియాస్ ప్రతీప్. ఏంటి ప్రతీప్ ఏంటి ఈ పేరు? ఎక్కడది? పుట్టింది హైదరాబాద్, పెరిగింది బళ్ళారి. గాలి జాతం రెడ్డి గారికి ఏమన్నా రిలేటివా? అండ్ మా నేబర్ సార్. నేబర్? చిరంజీవి గారు కూర్చున్నప్పుడు నువ్వు అద్భుతమైన డాన్స్ చేసావు ఆయన పాట మీద. అది ఇండియాలో కాదు, అమెరికాలో. ఈ అబ్బాయి పేరు నవీన్ చంద్ర కదా? మేము గుంటకల్ సార్, బళ్ళారి నుంచి గుంటకల్ ఆల్మోస్ట్ 59 కిలోమీటర్స్ అండి. చిరంజీవి గారు సినిమా వస్తుందంటే బాక్స్ తీసుకురావడానికి గొడవ పడేవాళ్ళు సార్. అంటే ఆపోజిట్ ఫ్యాన్స్ ఆ టైంకి సినిమా రిలీజ్ అవ్వకూడదు. అచ్చా. బట్ నేను మా ఫ్రెండ్ ఎలాగైనా హీరో హోండా స్ప్లెండర్ తీసుకుని ఫార్మ్స్లో దీంట్లో అని తెలిపి ఎలాగైనా బాక్స్ తీసుకొచ్చి కరెక్ట్ టైం తీసి అప్రిషియేట్. మా తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారు, అటు తమిళ ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ ఎవరిది సార్? ఆబ్వియస్లీ కమల్ సార్. నా పేరు చెప్తామే అనుకుందని మన ఇద్దరు కలిసి ఒక ఫిల్మ్ షూట్ చేసాం సార్, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ సార్. అండ్ ఇంకోటి ఆశ్చర్యం ఏంటి సార్, మన ఇద్దరికి ఫైట్ సీక్వెన్స్ ఉంది. ఫైట్ సీక్వెన్స్ మీ లెగ్ ఇక్కడ వచ్చింది సార్. అంటే ఈ చెస్ట్ నా హైట్ కి ఈ చెస్ట్ మీరు కిక్ కొట్టగానే అనుకున్నాను. కాపీ కొడుతున్న టైంలో లెక్చరర్ గారు దొరికిపోతే ఆయనే బెదిరించామంటారు. అంటే ఆ టైంలో నాకున్న ఫ్రెండ్స్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల బటన్ చాకు ఉండే అలా పెట్టాం సార్. అంటే దగ్గర రాలేదు సార్. ఎంత ఎన్ని లాంగ్వేజ్లు ఫ్లూయెంట్గా మాట్లాడతాం? తమిళ్ సార్, తమిళ్, తెలుగు, తెలుగు, కన్నడ, కన్నడ, మలయాళం, మలయాళం, హిందీ సార్, ఇంగ్లీష్ ఎలాగో వస్తుంది సార్. అలీతో సరదాగా ఇది నాలుగు భాషల్లో చెప్పు. ఇన్న సోలును సార్, పురీలేదు సార్. దేకతో మే అభి అలీ సార్ కే షో మే ఆయావు. మీ బళ్ళారి ఉర్దూ ఇదియా? క్యా తో బికర్ రే తుమే బోలే తో సమ్జతే నహీ క్యా తుమే. ఎవరో ఒక సినిమా రైటరు నిన్ను తీసుకెళ్ళి ఏవి లేనప్పుడు రూమ్ ఇచ్చి ఫుడ్ పెట్టి నిన్ను కన్న కొడుకులాగా చూసుకొని అంతాల రాక్ష చేసి సినిమాకి అవకాశం కూడా వచ్చింది ఆయన తరఫునే అని విన్నాను. ఇది ఎంత వరకు నిజం? నాకు అమ్మ తర్వాత ఆయనే సార్. అంటే అంత ప్రేమనిచ్చారు ఆ టైంలో. క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అంత ఆయన నేర్చుకున్నాను. ఆయన దగ్గర చపాతీ చేయడం నేర్చుకున్నాను, ఫుడ్ కుకింగ్ నేర్చుకున్నాను. మెయిన్గా సార్ ఆయన తెలుగు నాకు బాగా. ఎవరు ఇంతకే ఆయన? గడ్డం పెట్టుకొని ఫస్ట్ సినిమా చేసిన హీరో నువ్వే? అవును సార్. కానీ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంది అమ్మాయిలు నువ్వు ఉండే వీధిలో తిరిగేవాళ్ళంట. నిజమేనా? కొన్ని రోజులు టీషర్ట్స్ పంపించారు, కొన్ని రోజులు అండర్వేర్ పంపించారు. ఎలా తెలుసు? తెలియదు సార్. తర్వాత ఆ ఇంటి ఓనర్ చూసి వాట్ ఈస్ దిస్? బాబు టెలికాస్ట్ లో వేయకండమ్మా, ఇచ్చారా? ఎస్ సార్. చీమను చూస్తే పారిపోతా ఉంటా. ఏంటి భయం నీకు? చీమంటే భయం సార్. ఎందుకని? అది చిన్నప్పుడు గట్టి కుట్టింది సార్ నన్ను. ఎక్కడ కుట్టింది? నువ్వేంటి స్కూల్కి డూప్లికేట్ పేరెంట్స్ని తీసుకెళ్ళా ఉంటా అమ్మా నాన్న? ఇదేంటి కథ? మా ఫ్రెండ్ ఒక ఐడియా ఇచ్చాడు, సుజిత్ సింగ్, ఇలా సెట్ చేద్దామంటే నేను హ్యాపీగా తీసుకెళ్ళిపోయాను సార్. కానీ మా అన్నయ్య నోటీస్ బోర్డులో చూశాడని నేను నాకు మైండ్లో అంత తెలియదు. నెక్స్ట్ డే వీళ్ళు వచ్చే టైంకి అదే టైంకి మా అమ్మని తీసుకొచ్చాను. మీ కొడుకు ఇంకోసారి అలా చేస్తే అంటే వీళ్ళు ఓకే సార్, లేదు సార్, టక్కని వెనక చూస్తే లేదు నవీన్ వాళ్ళ పేరెంట్స్ దొరికిపోయాను. అక్కడేమో డూప్లికేట్ మదర్ ఫాదర్, రియల్ మదర్ బ్రదర్ ఎంట్రీ. దాని తర్వాత ఇంటికి వెళ్ళాను సార్, మా ఫాదర్ ఇచ్చారు సార్. ఓకే, ఇప్పటికే గుర్తుంది సార్ అనుకుంటున్నాను. అందాల రాక్షసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక అమ్మాయి నీకు కాల్ చేసి దా లేచిపోదాం అని చెప్పేసి అమ్మాయి ఫోన్ చేసింది. అసలు నీ నెంబర్ అమ్మాయికి ఎలా దొరికింది? రిలీజ్ అయిన థర్డ్ డే సార్ ఈవినింగ్ నుంచి కాల్స్ రావడం స్టార్ట్ చేసింది. నవీన్ చంద్ర అని అరవడము, ఐ లవ్ యూ అనడం, ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి అని పెట్టేసింది సార్. ఒక్క సెకండ్ ఒక మినిట్ వదలకుండా కాల్ మీద కాల్స్ వస్తాయి. ఫోన్ ఆఫ్ చేశాను సార్, మార్నింగ్ ఆన్ చేశాను. చూస్తే నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నంబర్ 7లో ఉన్నాను. ఎందుకో నా టెన్షన్ వచ్చి మా ఫ్రెండ్కి కాల్ చేశాను. సరే నా ఫోన్ చేశాను, రా ఒకసారి రా అంటే వెళ్ళంగానే అమ్మాయి వెయిట్ చేసింది. నగల నుంచి ఎక్స్పెన్సివ్ థింగ్స్ అంటే పెట్టేసుకుని వచ్చేసింది. ఇంకా ఫస్ట్ RX100 మూవీ నీకే కదా వచ్చింది అవకాశం? అజయ్ నన్ను వచ్చి అప్రోచ్ అయ్యారు. అప్పుడే 2-3 ఫిల్మ్స్ ఓల్డ్. నాకు వెంటనే ప్రొడ్యూసర్స్ ఎలా వస్తారు సార్? చాలామందిని అడిగాను, మీటింగ్స్ చేయించాను.
సార్ ఈ సినిమాలో మీది ఎక్స్ట్రాఆర్డినరీ క్యారెక్టర్ అండి అని చెప్పి నిన్ను ఒప్పించి అక్కడికి వెళ్ళిన తర్వాత షూటింగ్ చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ని తీసేయడమో తగ్గించేయడమో జరిగిందా? అంటే ఒక లవర్ క్యారెక్టర్ ఉంది, ప్లస్ వాడు పోలీస్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి రావాలి, 18 డేస్లో ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. బట్ నాకేంటంటే ఆ 1 మంత్లో ఉన్న ఆ ప్యాషన్, అగ్రెషన్, ఆ సినిమా కోసం అంత పెట్టింది, రాలేదు కదా అని ఫీల్ అయింది. తెలుసుకోవచ్చా ఏ సినిమా? నువ్వు సినిమాల్లోనే విలన్గా చేసావు, కానీ రియల్ లైఫ్లో కూడా విలన్ అంట కదా, గొడవలు చేయటం, రాడ్లు తీసుకొని చేశాను. మనం సినిమా చేసాం. అవును సార్. సినిమా టాకీ అయిపోయింది. అవును సార్. ఆ నిర్మాతకు ఏదో ప్రాబ్లం వచ్చి ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చాడు. అవును సార్. వచ్చిన తర్వాత ఆ హీరోయిన్ తోటి సాంగ్స్ చేయాలి. ఆ హీరోయిన్ అప్పటికే ఒక పెద్ద హీరో పక్కన చేసి సినిమా హిట్ అయిన తర్వాత నేను సాంగ్స్ చేయను అంది. ఆ హీరోయిన్ ఎవరు? ఈటీవీలో